కావాల్సిన రాజీ పడుతున్నటువంటి చేసుకుని ఈ జూన్ 4వ తారీఖు జరగాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ కు భయపడేది ఆటలు డిస్పోజల్ కూడా ఆలోచన మన జుడిషియల్ డిస్ట్రిక్ట్ మన మూమెంట్ అయితే అలర్టెస్ కూడా నేను చెప్పినాను. రెడ్యో ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టింది అపేరెన్స్ దాకా పట్టిస్తే చేసినాం వెరిఫికేషన్ హియరింగ్ డి నాట్ వరీ అబౌట్ దిస్ డిలే ఇన్ ద ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇంకా ఎక్స్ప్రెస్ వేలోనే వెళ్తాం. ఇప్పుడంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్ లాగా నడుస్తుంది కాదు లేదు లేదు కాబట్టి అప్పటి జరిగే మెగా అవకాశాలకి మనం రాజీ కాంపౌండ్ బుక్ చేసుకు రాజీ కలపడ కేసులు మరియు సివిల్ మరియు ఇతర కేసులు ఎక్కువ సంఖ్యలో మనం డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ను గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ మీటింగ్ను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనకు సివిల్ కేసులలో మీరు కొంత సీనియర్ అడ్వకేట్ కొంత చొరవ తీసుకొని దాంట్లో ఎక్కువ కేసులు కాంపౌండ్ చేసి మన రాజీ రాజీపర్చి లోకాదాలు సెటిల్ చేయాలని నా యొక్క విన్నపం. తర్వాత మీ దగ్గర మీరు పార్టీలకు మీరు సమన్వయం చేసి మీరు చెప్తే పార్టీలు కొంత మేరకు వింటారు కాబట్టి రాజీపడ్డ క్రిమినల్ కేసులో కూడా మీరు పార్టీలను చెప్పి కొన్ని ఎక్కువ కేసులు మనం ఇప్పుడు మన జగిత్యాల జిల్లా ఒక సపరేట్ జిల్లా అయింది కాబట్టి మన జిల్లాలో కూడా మనము ఒక వేరే జిల్లాలతో పాటుగా మనం కూడా పోటీలో ఉన్నామన్నట్టుగా మనం ఎక్కువ కేసులు చేయాలన్న ఉద్దేశం ఆనపల్లి పీడీజా గారు కూడా అదే చెప్పినారు. తర్వాత ప్రజెంట్ గారు చెప్పినారు చెప్పిటీషన్స్ ఇప్పుడే ఎంతమంది మన సూపరింటెండెంట్ అరవింద్ వచ్చినాడు. నాకు చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు చాలా సీనియర్ అడ్వకేట్ ఉన్నారు చెక్ పిటిషన్లలో ఆ క్యాల్కులేషన్ మేము వేయండి ఆ ప్రపోర్షనేట్ ఎవరెవరు షేరింగ్తో వేయండి అది కొంచెం క్లియర్గా ఉంటుందని నా యొక్క మనవి. మీరు మాన్యత భావించవద్దు మీరు సీనియర్లు మాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఓపీ ఉంది అలా ముగ్గురున్నారా నలుగురున్నారా పిటిషన్లు అలా ఎవరెవరు షేర్ ఎఫెక్ట్ ఉంది ఇంతకుముందు ఎంత విత్డ్రా చేస్తున్నారు ఇప్పుడు ఎంత విత్డ్రా చేస్తున్నారు ఇంకా మిగతా అకౌంట్ ఎఫ్డీలో ఉందా లేదా అని అడిగి ఇప్పుడు వచ్చినాడు అది చెక్స్ అన్నీ కంప్యూటర్లో జనరేట్ చేసినారని చెప్పినారు అది తీసుకొని వచ్చినాడు. నాకు చిన్న రిక్వెస్ట్ మేము ఏది కూడా ఆపం మేడం గారు చెప్పినారు ఆ రోజు కూడా ప్రెసిడెంట్ గారు చెప్పినారు చెక్ పిటిషన్ కూడా అది చెప్పారు సూపర్టెండెంట్ 4, 8, 4, 5 ఎంఈఓపి కూడా నా దగ్గర నెంబర్ తీసుకున్నాడు అవన్నీ అన్నీ ఏవి అన్నీ సక్రమంగా ఉంటే ప్రతిదీ కూడా రిఫర్ చేయగలుగుతాం. మేము కూడా ఇప్పుడు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జి అంటే ఈ ఎంఈఓపీలు నేను కొత్తగా నేర్చుకోవాల్సింది ఈ డిస్ట్రిక్షన్ కూడా తిన్నాలి ఎప్పుడు అంటే అది ఎట్లా ఉంటుందో మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సింది ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సింది ఈ చెక్ పిటిషన్లు కూడా నా వేస్తే కొంచెం బాగుంటుంది ఈజీగా ఉంటుంది అది ఇక్కడ కూడా ఆపేది ఏమి లేదు. మేడం గారు కూడా చెప్పారు మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎవరికి కూడా ఏమి హాపీ లేదు అది కూడా చేస్తాం. అందరూ కూడా మన జగిత్యాల ఏమిటించి ఎక్కువ సంఖ్యలో మీరు డిస్పోజ్ చేయాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాను.